హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మల్టీగ్రెయిన్ ఆటాతో పాస్తా దీనికి కావలసిన వస్తువులు మల్టీగ్రెయిన్ ఆట ఎల్లో క్యాప్స్కమ్ రెడ్ క్యాప్స్కమ్ క్యాబేజీ స్వీట్ కాను పాలు ఓరిగాను జీలకర్ర మిరియాల పొడి మల్టీగ్రెయిన్ ఆటను ఒక కప్పు సగం కప్పు ఒకటిన్నర కప్పు తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసి పిండి కలిపి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేయాలి అంటుకోకుండా బాగుంటుంది పిండి పిసికి పక్కగా పెట్టుకోండి కొంచెం నానబెట్టుకోండి తర్వాత ఒక సగం కప్పు స్వీట్ కార్న్ తీసుకోండి ఒక సగం కప్పు రెడ్ క్యాప్సికమ్ తీసుకోండి ఒక పావు కప్పు ఎల్లో క్యాప్సికమ్ తీసుకోండి ఒక సగం కప్పు క్యాబేజీ ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి కలిపిన పిండిని తీసుకొని చపాతీలు చేయాలి ఒక ఆరు చపాతీలు చేసుకోవాలి తర్వాత ఒక చపాతీ మీద కొంచెం పిండి వేసి మళ్ళీ ఇంకో చపాతీ ఇలాగే ఆరు చపాతీలు కూడా ఒకదాని మీద ఒకటి మధ్యలో పిండి వేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేయాలి ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పిండి వేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు కత్తి తీసుకోండి తీసుకొని కొసలు కొసలు కట్ చేయాలి ఇది నాలుగు మూలలు వచ్చేట్టు నాలుగు వైపులా కట్ చేసుకోవాలి అంతా సమానంగా ఉండాలి కట్ చేసుకొని అవి పక్కకు పెట్టేసి దీన్ని మాత్రమే తీసుకోవాలి ఇది రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటి విడివిడిగా తీసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకోవాలి తర్వాత స్వీట్ కార్న్ తీసుకొని కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేట్టు ఉంచుకోవాలి తర్వాత అది కుక్కర్లోకి వెళ్ళి పక్కకు పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది అందులో ఆ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు చపాతీ ముక్కలు వేయాలి కొంచెం ఉడికిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకో ప్యాను పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను మల్టీగ్రెయిన్ ఆటా వేసి అందులో కొంచెం వేంపాలి అది కొంచెం వే వేగిన తర్వాత ఒక గ్లాసు పాలు అందులో పోసుకోవాలి అది పిండి మొత్తం బాగా కలవాలి చేత్తో కలిపితే గడ్డలు లేకుండా బాగా కలుస్తుంది ఆ తర్వాత అది పొయ్యి మీద పెట్టి చిక్కగా అయ్యే వరకు దాదాపు పది నిమిషాలు పడుతుంది అలా కలుపుతూనే ఉండాలి అది చిక్కగా అయిపోయిన తర్వాత కొంచెం కారపొడేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ అన్ని ముక్కలు అందులో వేసుకోవాలి దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం మగ్గన అది ఉడికేయడానికి కొంచెం టైం అవుతుంది అది ఉడకకపోతే బాగుండదు కనుక కొంచెం వాటర్ పోసాను వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది స్వీట్ గింజలు ఉడికినయి ఇందులో పోసేసుకోవాలి ఈ వైట్ సాస్ కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఒరిగాను కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలపాలి తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోండి ఈ పాస్తా ముక్కలు మల్టీగ్రెయిన్ తో ఆటా తోటి చేసిన ముక్కలు అందులో వేసి బాగా కలపాలి మల్టీగ్రెయిన్ ఆటా పాస్తా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ